రాయలసీమ, దీన్ని రతనాల సీమ అని కూడా అంటారు. కానీ అది పేరుకు మాత్రమే. ఎక్కడ చూసినా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, తాగడానికి గుక్కెడ నీళ్ల కోసం మైళ్ల కొద్దీ నడిచే మహిళలు. ఇలాంటి సీమలో పచ్చని పంట పొలాలు, కోనసీమని తలపించే కొబ్బరి తోటల నడుమ కూర్చొని సేద తీరుతున్న ఒక మహిళ. ఆవిడే ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీతమ్మ. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాలలో రాటు తేలిన వీర వనిత పరిటాల సునీత. ఎన్నో విషాదాలు, మరెన్నో పోరాటాలతో ఈ స్థాయికి ఎదిగినా ఆమె మొహంలో మాత్రం ఎప్పుడూ చిరునవ్వే దర్శనమిస్తుంది. సునీత పరిటాల రవిని వివాహం చేసుకున్నారు. తొలినాళ్లలో ఆమె భర్తచాటు భార్య. ఇంటికొచ్చే అతిథులకు వండి వార్చే ఇల్లాలు మాత్రమే. కానీ ముఠా కక్షల పరాకాష్ఠకు పరిటాల రవి బలైపోయారు. అప్పటి వరకు ఇంటికే పరిమితమైన సునీత నమ్ముకున్న జనం కోసం బయటికి రాక తప్పని పరిస్థితి. ఇల్లే ప్రపంచంగా ఉన్న ఆమె రాష్ట్రమంతా తన ఇల్లుగా భావించి తనకొచ్చిన కష్టాన్ని, బాధని దిగమింగుకొని పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. చుట్టూ జనం, బయటికెళ్తే వెంట కదిలే అభిమాన ప్రజానీకం, ఏదైనా కార్యాలయానికి వెళ్తే ఆదేశాల కోసం ఎదురుచూసే అధికార గణమైతే ఇవేవీ ఆమె మనసుకు తృప్తినివ్వలేదు. పచ్చని పొలాల్లో పనిచేస్తుంటేనే ఆమెకు ఆనందం. పుడమి తల్లితో అనుబంధమే ఆమె తృప్తి. ఏపుగా పెరిగిన చెట్ల మధ్య నడుస్తుంటే అదే ఆమె మనసుకి హాయి. ఎందుకిలా అంటే దాని వెనుక మరిచిపోలేని గతం దాగి ఉంది అంటారు ఆమె. భర్తతో కలిసిమెలిసి ఆమె పెంచుకున్న తోట అది. కొబ్బరి చెట్లు కోనసీమలోనే ఎందుకు పెరగాలి, రాయలసీమలో ఎందుకు పెంచలేం అని పరిటాల రవి ఒక రైతుగా మొండితనంతో వాటిని పెంచారు. రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ సునీత ఆ పొలం పనులు స్వయంగా చేస్తారు. ఇల్లాలి బాధ్యత నుండి మంత్రిగా ఎదిగే క్రమంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. కొన్ని తేనెకన్నా తీయనివైతే మరికొన్ని విషం కన్నా చేదైనవి. ఒక మహిళగా భర్తే సర్వస్వం అనుకుని ఆ భర్తనే కోల్పోయిన చేదు నిజం. మరోపక్క ప్రజాభిమానం అన్న పెద్ద కుటుంబం వచ్చిందన్న తృప్తి. ఈ రెండింటి మధ్య ప్రస్తుతం ఆమె జీవిస్తున్నారు. పొలిటికల్ కుటుంబంలో సునీత మామ శ్రీరాములు, ఆమె మరిది శ్రీహరి, ఇద్దరూ కూడా ప్రత్యర్థుల దాష్టికానికి బలైపోయారు. ఆమె భర్త పరిటాల రవి కూడా అదే క్రమంలో హత్యకు గురయ్యారు. ఇక ఆమె ఇప్పటికీ భర్త మరణం నుండి తేరుకోలేదు. పెనుకొండ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళ్తే అక్కడ జరిగిన పోలీస్ కాల్పులలో 6 కార్యకర్తలు చనిపోయారు. అప్పటి ఆ భయంకరమైన సంఘటనతో తనకి రాజకీయాలు ఇక వద్దు బాబోయ్ అంటూ తన పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్లి బ్రతకాలనే నిర్ణయానికి వచ్చేంత భయపడ్డారు. కానీ తన స్వార్థం కోసం కాదు, భర్త ఆశయాల కోసం బ్రతకాలి అని వెంటనే ఆమెకు ఆమె ధైర్యం చెప్పుకున్నారు ఈ వీర మహిళ. వారి కుటుంబాన్ని నమ్ముకున్న వారు కూడా తన పిల్లలే అని భావించి ధైర్యంగా ముందడుగు వేశారు. ఆ శవాలను దాటుకుంటూ ఆ రక్తపు మరకలతోనే ఆమె నామినేషన్ వేశారు. భర్తను పోగొట్టుకున్నాక కుటుంబ సభ్యుల అండ, పిల్లల ప్రోత్సాహంతో ఆమె ఈ స్థాయిలో ఉన్నానంటారు. పిల్లలు మంచి చదువులు చదువుకోవడం తనకెంతో ఆనందం అయినా భర్త, ఇతర కుటుంబ సభ్యుల కోసం ఏడవని రోజు లేదంటారు ఆమె. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన తన కుటుంబ సభ్యులను చూసి గర్వపడాలో, వారి ఫోటోలను చూసి కన్నీళ్లు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఆమెది. శత్రువుకి కూడా ఇలాంటి బాధ వద్దు అంటూ కన్నీళ్లతో చెప్తారామె. తను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే రవి ఇమేజ్ వల్లే అంటారు సునీత. మంత్రి స్థానంలో నేను కూర్చున్నా ఎప్పటికీ ఆ సీట్ రవిదే అంటారు. చంద్రబాబు గారు తనకిచ్చిన మంత్రి పదవిని ఒక హోదాలా కాకుండా ఒక బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటాను అంటారు ఆమె. నందమూరి నారావారి కుటుంబాలతో పరిటాల కుటుంబానిది అవినాభావ సంబంధం. తండ్రిని, తమ్ముణ్ణి పోగొట్టుకుని పరిటాల రవి అజ్ఞాత జీవితం గడుపుతుంటే ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. రవి హత్య తర్వాత చంద్రబాబు వారి కుటుంబానికి అండగా ఉన్నారు. తను ఈ స్థాయిలో ఉండడానికి వారి కుటుంబం ఇలా నిలబడిందంటే దానికి కారణం చంద్రబాబే అంటారు పరిటాల సునీత.
ఇక ఆమె రాజకీయ వారసుడిగా పరిటాల శ్రీరామ్కి 2019లో టీడీపీ రాప్తాడు నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అంటారు రాజకీయ విశ్లేషకులు. పరిటాల శ్రీరామ్ కూడా ఇప్పటికే ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఏది ఏవైనా ఒక సాధారణ ఎల్లాలు ఈ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. అందుకే ఆమె వీరవనిత. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.